లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. క్రియేటివ్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ రంగీలా మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ మూవీనో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ యాయిరే యాయిరే అనే పాట వింటే ఊర్మిళ అందాలు, ఆర్జీవీ విజువల్స్ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. 1995 సెప్టెంబర్ 8న విడుదలైన రంగీలా మూవీ ఆలిండియాలో దుమ్మురేపింది. మరి అంతటి హిట్ మూవీ గురించి ఫిల్మ్ లవర్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రామ్ గోపాల్ వర్మ ఈ పేరే ఒక సంచలనం, ఆర్జీవీ ఈ పేరే ఒక మానియా, వివాదం అతని ఇంటి పేరు, క్రియేటివిటీ అతని ఒంటి పేరు, శివా నుంచి నేటి వరకు టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. వర్మ థాట్ ప్రాసెస్ చాలా విభిన్నంగా ఉంటుంది. పబ్లిసిటీ ట్రెండ్స్ లో ఆర్జీవీది ఓ డిఫరెంట్ స్టైల్. కాంట్రోవర్సీతో పబ్లిసిటీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రొమాంటిక్ కామెడీ జానర్ లో విడుదలైన రంగీలా చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ రచన, దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ మూవీలో అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ నటనకు వర్మ ఎక్స్ట్రాడినరీ టేకింగ్ యూత్ ను ఉర్రుతలూగించింది. ఇంకో ప్రధాన విశేషం ఏమిటంటే రంగీలా మూవీ మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ తొలి హిందీ చిత్రం కావడం విశేషం. అప్పటికే మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో పీక్స్ లో ఉన్న రెహమాన్ ను బాలీవుడ్ కు పరిచయం చేసింది ఆర్జీవీనే. అయితే రెహమాన్ గతంలో చేసిన తమిళ, మలయాళం మరియు తెలుగు చిత్రాలు హిందీ డబ్బింగ్ మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. రంగీలా డేస్ ను ఎవ్వరూ మర్చిపోలేరు. రామ్ గోపాల్ వర్మ ఊర్మిళ లాంటి మోస్ట్ టాలెంటెడ్ గ్లామర్ గర్ల్ ను వెండి తెరపై ఆవిష్కరించిన గ్రేట్ క్రెడిట్ ఆర్జీవీది. రంగీలా చిత్రంలో అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ల వెలుగు ఓ రేంజ్ లో వెలిగిపోయింది. ఆ ముగ్గురు ఒకరితో ఒకరు పోటీ పడి నటించేంత గొప్ప స్క్రిప్ట్ ను తీర్చిదిద్దారు ఆర్జీవీ. ఇక ఈ మూవీలో యాయిరే యాయిరే సాంగ్ అయితే దశాబ్దం పాటు ఓ ఊపు ఊపింది. రంగీలా మూవీ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి. ఊర్మిళ అందం వర్ణించలేనిది. షో బిజినెస్ గురించి కథ, ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు రొమాంటిక్ కామెడీతో సాగే మ్యూజికల్ బ్లాక్ బస్టర్. అందుకే ఏఆర్ రెహమాన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ ఆర్డీ బర్మన్ అవార్డు ఫర్ న్యూ మ్యూజిక్ టాలెంట్ అవార్డులు వరించాయి. రంగీలా రిలీజ్ అయి 25 సంవత్సరాలైంది నేటితో. ఈ అరుదైన సందర్భాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ అమీర్ ఖాన్ తో మెమరీస్ ను గుర్తు చేసుకున్నారు ఆర్జీవీ. నాటి సెట్ లో అరుదైన ఓ ఫోటోను షేర్ చేశారు. 25 సంవత్సరాల రంగీలా దర్శకుడు రాము ఈ మ్యూజికల్ డ్రామా మూవీతో ఎప్పటికీ బీటౌన్ లో చరిత్ర సృష్టించాడు. నిజంగా ఒక ఐకానిక్ మూవీ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సో ఇంతటి అద్భుతమైన స్క్రిప్ట్ తో, టెక్నికల్ వాల్యూస్తో, స్టన్నింగ్ విజువల్ టేకింగ్ తో వచ్చిన రంగీలా ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ మూవీ. అందుకే ఆర్జీవీ భారతీయ సినిమా రేర్ జీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.